బుల్టన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరు కారణంగా వైసీపీకి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి తలదించుకునే పరిస్థితి వాసుపల్లి కారణంగా వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగని పురస్కరించుకొని పండుగ కానుకగా ఆయన మద్యం బాటిళ్లతో పాటు కోడిని, కోడి మాంసాన్ని కూడా పంపిణీ చేశారు. దీంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన సొంత కాలేజీ కావడంతో ఇటువంటి చెడ్డ చేష్టలు చేస్తున్నాడా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి, అసలు వాసుపల్లి గణేష్ తీరుపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న దగ్గర నుంచి కూడా ఆయన మరింత బరితెగించి దక్షిణ నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలు ఒకసారి మనం చూసినట్లయితే తల్లిదండ్రులు ముఖ్యంగా ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. తన జూనియర్ కాలేజీలోనే యథేచ్ఛగా మద్యం పంపకాలు చేపట్టడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. జూనియర్ కాలేజీలో ఫుల్ బాటిల్ మందుతో పాటు కేజీ కోడి మాంసాన్ని పంపిణీ చేసిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుమ పండుగ సందర్భంగా విద్యార్థులకు, వైసీపీ కార్యకర్తలకు గాలం వేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం వాసుపల్లి దారుణంగా బరితెగిస్తున్నాడు అన్నట్టుగా మారింది. దేవాలయం లాంటి విద్యాలయంలో మద్యం బాటిళ్లు, కోళ్ల పంపిణీ ఏంటంటే ఏదైతే ప్రజా సంఘాలు అయితే మండిపడుతున్నాయి. వాసుపల్లి నీచ రాజకీయాలతో సీఎం జగన్ కి తలనొప్పిగా మారింది. ఇప్పటికే దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి ఒకవైపు, అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఈ కార్పొరేటర్లు ఒకవైపుగా మారిపోయారు. కార్పొరేటర్లు అందరూ కూడా వాసుపల్లికి ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళకి నిరాహార వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు అంటూ కూడా అక్కడ ఉన్న కార్పొరేటర్లు అతనికి ఎదురు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈశ్వర్, వాసుపల్లి తీరుపై అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా వాసుపల్లి గణేష్ కుమార్ బహిరంగంగానే తన సొంత కాలేజీని అడ్డాగా చేసుకొని చీప్ ఫుల్ బాటిల్స్ మందుతో పాటు కోడి, ఏదైతే బాయిలర్ కోడిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం, అలాగే దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువును సముద్రంలో కలిపేశారని కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే మండిపడుతున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ కూడా కార్పొరేటర్లు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నేత విల్లూరి భాస్కర్రావు బహిరంగంగానే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీలో మార్పులు, చేర్పులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో వాసుపల్లి ఇటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఖచ్చితంగా ఇప్పటికే దక్షిణ నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ మూకుమ్మడిగా ఫిర్యాదు చేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డితో పాటు సీఎం జగన్ కూడా ఏదైతే వైసీపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు ఇప్పటికే వాసుపల్లి గణేష్ తీరుపై. ఇప్పుడు నేరుగా సొంత జూనియర్ కళాశాలలోనే ఇటువంటి ఏదైతే చర్యలకు పాల్పడుతున్నాడో దీని మీద కూడా వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశామని కార్పొరేటర్లు తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అతనికి టికెట్ ఇస్తే అడ్డుకొని తీరుతాం, అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తామంటూ కూడా అల్టిమేటం జారీ చేస్తున్నారంటే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో దక్షిణ నియోజకవర్గంలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవాలయం లాంటి విద్యాలయంలో, జూనియర్ కళాశాలలో ఈ మద్యం బాటిళ్లు పంపకాలు ఏంటని తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ ఈశ్వర్.